నెల్లూరు జిల్లా రావురు మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమేనని ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు అన్నారు. ముందుగా మండలంలోని వేపినాపి గ్రామంలో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి వైద్యులు సునీల్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో రికార్డులు సరిగా నమోదు చేయని సిబ్బందిపై మండిపడ్డారు. ఇదే సమయంలో గ్రామస్తులు ఆసుపత్రిలో సమస్యలు కలెక్టర్కు ఏకరువు పెట్టారు. పనితీరు సక్రమంగా లేని సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. సిహెచ్సిలో ఈరోజు ఇన్స్పెక్షన్ పూర్తయిన తర్వాత పలు సమస్యల్ని డిసిహెచ్ఎస్ గారు ఆ నోటీస్ తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా స్టాఫ్ షార్టేజ్ ఒకటైతే ఉంది. ఇది కాకుండా హెచ్టిఎస్ ఒకటి కూడా యూజ్ చేయడానికి లేకుండా ముందు ప్రీవియస్ డాక్టర్ హ్యాండింగ్ ఓవర్ అయితే చేయలేదు. వారి మీద తగు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి ఆదేశాలు జారీ చేశాము. అదేవిధంగా రికార్డ్స్ రిజిస్టర్స్ కూడా అప్డేషన్ సరిగా లేదు. కన్సర్న్ ఫార్మసిస్ట్ మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నాము. ఇది కాకుండా ఇక్కడ సబ్ స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ని కానీ అడిషనల్గా ఇక్కడ డిప్లాయ్ చేసి ఏ విధంగా స్ట్రెంగ్త్ చేయాలనే దాని మీద ప్రతిపాదన తీసుకుని త్వరలోనే వాటి మీద నిర్ణయం తీసుకుంటాము. మేబీ ఇంకొక మంత్ అండ్ హాఫ్లో ఇక్కడికి అడిషనల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.